ఏరా అశోకు, ఏం చేస్తున్నావురా? ఏం లేదు నాన్న, కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. నిన్న సుబ్రహ్మణ్యం అంకుల్ ఫోన్ చేసి నీ గురించే చెబుతున్నాడు రా. ఏంటంట? ఈ మధ్య ఊళ్ళో ఏవో మంచి పనులు చేస్తున్నారంటగా, వాడి గురించే చెప్తూ తెగ పొగడేస్తున్నారు నిన్ను. పోనీలేరా, నీ ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోతావేమోనని తెగ బాధపడేవాడిని. ఇప్పుడు నీ గురించి వింటుంటే చాలా ధైర్యంగా ఉందిరా. సర్లే గాని, నీ ఓటు ఉందో లేదో చెక్ చేయించుకున్నావు? అసలు ఎప్పుడో మా నాయకుడికి ఓటేసి గెలిపించుకోవాలిగా. ఈసారి నువ్వు మా నాయకుడికి ఓటేస్తున్నావు, అర్థమైందా? అంత లేదు, ఎవడి ఓటు వాడిష్టం. మీ నాయకుడి మేనిఫెస్టో బాగుంటే సరిపోతుందా? వాటిని అలాగే అమలు చేస్తాడు నమ్మకం ఏంటి? గ్యారంటీ ఉందా? ఉందా అని అడుగుతున్నాను. ఇంతమందిని చూసారా ఇప్పటిదాకా? మీ నాయకుడు చెప్పి నేను నిలబెట్టుకున్నాడా? అన్నీ కాకపోయినా మా వాడుకున్న ఎక్స్పీరియన్స్తో కొన్నైనా చేయగలదు. అసలు మీ వాడికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. వచ్చి రాష్ట్రాన్ని అయితే ఉద్ధరించేస్తాడంట, రాష్ట్ర ప్రజల బతుకుని మార్చేస్తాడంట. పోరా, వీళ్ళు సినిమాలు తీసుకోమంటారు పోయి. అసలు మీ నాయకుడికి ఎందుకు ఓటేయాలో ఒక్క రీజన్ చెప్పరా? కళ్ళు మూసుకొని మీ నాయకుడికి ఒకటి గుద్దేస్తాను. మా నాయకుడు ఇంకా ఈ రాష్ట్రాన్ని మార్చకపోవచ్చు. కొన్ని మీడియాల కుట్రల వల్ల ఆయన చేసిన మంచి పనులు చాలా మందికి తెలుసుండకపోవచ్చు, కానీ ఆయన మాటలు, సిద్ధాంతాలు, విలువలు నచ్చి ఆయన స్ఫూర్తితో పాడైపోతాడేమో అన్న నీ కన్న కొడుకు 10 మంది మంచిగా మాట్లాడుకునేలా మారాడు. ఈ ఒక్క రీజన్ చాలదానన్నా నువ్వు జనసేనకి ఎందుకు ఓటేయాలో చెప్పడానికి? రే నాన్న. చెప్పు నాన్న. గాజు గ్లాస్ గుర్తుకు కదా మనం ఓటేయాల్సింది.